ఢిల్లీలో కొనసాగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డికే అరుణ, మురళీధర్ రావు తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది. బండి సంజయ్ పాదయాత్రపై ఏవీ ప్రదర్శించే అవకాశం ఉంది. గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో ఏవీ ప్రదర్శన ఏర్పాటు సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో ఇతర రాష్ట్రాల్లో పాదయాత్రకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చిన్నారెడ్డి, కవిత, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీ వేదికగా జరుగుతున్నాయి. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు జరగబోతున్న ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం పైన గత రెండేళ్లుగా ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం రాబోయే రోజుల ఎన్నికల్లో గెలుపొందేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైన ప్రత్యేక సెషన్ నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇందులో బీజేపీ జాతీయ అగ్రనేతలతో పాటు రాష్ట్రం నుంచి వెళ్లిన జాతీయ కార్యవర్గ సభ్యులతో పాటు కీలక నాయకులు వారితో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంది, ఇప్పటికే జాతీయ నాయకత్వం రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు అప్పజెప్పింది, ఈ కార్యక్రమాల అమలు ఎంతవరకు వచ్చింది, ప్రజల నుంచి ఏ విధమైన స్పందన ఉంది అన్న వివరాలను జాతీయ నాయకత్వం తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్న కార్యక్రమాలేంటి, ప్రధానంగా ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ గత ఏడాదిన్నర కాలంగా చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రజా సంగ్రామ యాత్రకు ఏ విధమైన స్పందన వస్తుంది, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, పార్టీ గ్రామీణ స్థాయి వరకు కూడా వెళ్లింది అన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో పాదయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది, దాని తీర్థనలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పాదయాత్ర ముందుకు వెళ్తుంది, వాటి ఏర్పాటు ఏ విధంగా చేస్తున్నారు అన్న వివరాలను పూర్తిగా బీజేపీ అగ్రనాయకత్వం బండి సంజయ్ నుంచి వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర నాయకత్వంతో కూడా ఇందుకు సంబంధించిన ఒక రిపోర్టును తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ రిపోర్టు ఆధారంగానే రాబోయే రోజుల్లో అధికారంలో లేని రాష్ట్రాల నుంచి ప్రధానంగా దక్షిణాదిన పెద్ద ఎత్తున పార్టీ ఫోకస్ చేసేందుకు రాబోయే రోజుల్లో ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, పాదయాత్రలు చేయడం ద్వారా ఏమేమి ఉపయోగాలు ఉంటాయి, పార్టీకి ఏ విధంగా బలం చేకూరుతుంది అన్న వివరాలను కూడా అగ్రనాయకత్వం సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడుకు సంబంధించిన బీజేపీ నాయకులు కొంతమంది ఇక్కడికి వచ్చి పాదయాత్ర పైన పూర్తి వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, పాదయాత్ర కొనసాగుతున్న తీరేంటి, ఏ అంశాలు ప్రస్తావిస్తున్నారన్న వివరాలను కూడా తమిళనాడుకు సంబంధించిన బీజేపీ నేతలు ఒక రిపోర్టును తీసుకుని వెళ్లారు. త్వరలోనే తమిళనాడులో పాదయాత్ర చేసే అవకాశం ఉందని కూడా వార్తలు చక్కలు కొడుతున్నాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ బలం పెంచుకునేందుకు పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆలోచన నేపథ్యంలోనే తెలంగాణలో జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర పైన ప్రత్యేక ఫోకస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రజా సంగ్రామ యాత్ర జరిగిన తీరుతనాలను కానీ లేకపోతే బండి సంజయ్కి ప్రజల నుంచి వస్తున్న స్పందనను కానీ దేశవ్యాప్తంగా బీజేపీ నాయకత్వానికి సూచించేందుకు ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సన్నద్దమైనట్లుగా తెలుస్తుంది. నెల రోజుల క్రితమే దీనికి సంబంధించి వీడియో ప్లే చేస్తారనుకున్నప్పటికీ ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దాన్ని ప్రదర్శించి ఒక తెలంగాణ రాష్ట్రం బీజేపీ నాయకత్వం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది అనే వివరాలను జాతీయ స్థాయిలో తీసుకువెళ్లే విధంగా బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రెండు రోజుల్లో ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా ప్రజల్లో ఎండగట్టాలి, తర్వాత ఏ విధంగా రాష్ట్రంలో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలి, కార్యక్రమాలు జాతీయ నాయకత్వం ఏ కార్యక్రమాలు ఇస్తే పార్టీ రాష్ట్రంలో బలపడుతుందన్న వివరాలను కూడా రాష్ట్ర నాయకత్వానికి ఈరోజు వివరించే అవకాశం కనిపిస్తుంది. జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక కార్యాచరణతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కవిత, రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.